క్రైస్తు లార్డ్ గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘన నామమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. మీ స్వరాన్ని విని నిశ్చితము చేయటానికి మా అందరికీ కృపనివ్వమని, మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:6, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. ఎంత అద్భుతమైన మాట దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు కదండి మనందరికీ ఈరోజు. దేని గురించి కూడా చింతపడద్దండి అంటున్నాడు. మరి మనందరి మనసులో వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? ఎలా చింతపడకుండా ఉండమంటావు ప్రభువా? ఒక సమస్యనా, ఒక ఇబ్బంది, లేకపోతే ఒక పరిస్థితి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ప్రతిరోజు మా జీవితాల్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది ప్రభువా. ఎలా చింతించకుండా ఉండమంటావు? ఎలాగ ఈ పరిస్థితుల్లో మరి చింత లేకుండా ప్రశాంతంగా ఉండమంటావు అనే ప్రశ్నలు వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో చింత ఎప్పుడు వస్తుందో తెలుసా? పదే పదే ఒక విషయాన్ని బట్టి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదేమైపోతుందంటే, ఆలోచన కాస్త చింతగా మార్చబడుతుందండి, డిప్రెషన్గా మార్చబడుతుంది. ఆలోచించడం వేరండి, చింతించడం వేరు. ఆలోచించద్దండి అని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. ఆలోచించాలి మనం ఖచ్చితంగా, కానీ చింతించకూడదు. అంటే పదే పదే ఒక విషయాన్ని బట్టి బాధపడుతూ కూర్చోవద్దు అని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు అండి. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీకు ఆలోచన తెలియజేసి నువ్వు నడవలసిన మార్గానికి బోధిస్తాను అంటున్నాడండి దేవుడు. ఒక విషయాన్ని గురించి మనము ఆలోచించాలి, అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితి అయితే మనల్ని పదే పదే ఇబ్బంది పడుతుందో ఆ పరిస్థితిని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలి, సలహా తీసుకోవాలి. ఈ పరిస్థితిలో నేను ఎలా జయించాలి తండ్రి, నాకు మార్గం చూపించు అని అడిగినప్పుడు దేవుడే ఆ మార్గం మనకి బోధిస్తానని తెలియజేస్తున్నాడు. చాలామంది ఏ ప్రయత్నాలు చేయరండి, అన్నీ కూడా దేవుడే చేసేయాలి అని కూర్చుంటాడు. కానీ ఇది కరెక్టా? ఆలోచిద్దాం ఒకసారి. నువ్వు చేయవలసిన పని ఏది కూడా చేయకోకుండా నువ్వు మౌనంగా కూర్చొని దేవుడే నాకు అన్నీ చేసేయాలంటే ఎలా అవుతుంది? నేను ప్రార్థన చేస్తున్నానండి, మరి దేవుడు చేయాలి కదా నా పని అని అంటున్నా. అవునండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనతో పాటు పని కూడా చేయాలండి, అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, నువ్వు పని పునుకొనుము, నేను నీకు విజయాన్ని ఇస్తాను అని. నువ్వు పని చేయకోకుండా నేను కామ్గా కూర్చొని చింతిస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? పని చేయకుండా కూర్చున్నప్పుడే ఒక పరిస్థితి మన ముందుకు వచ్చినప్పుడు దాని గురించి దేవుడి సన్నిధిలో ప్రార్థించకుండా, దానికోసం ప్రయత్నం చేయకుండా మనం మౌనంగా కూర్చున్నాము అంటే అది చింతకి కారణమవుతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే వస్తూ ఉందో ఆ పరిస్థితికి తగినటువంటి ఆలోచనను దేవుడిని మనం అడగాలి. ఆ జయించేటువంటి ఆలోచన దేవుడు మాత్రమే మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలి. మన మార్గాలన్నీ కూడా దేవుడు సరళం చేయమని ఆయన ఇచ్చేటువంటి మార్గదర్శకత్వంలో మనం ముందుకు సాగాలి. అలా చేసినట్లయితే మన జీవితంలో చింతను కలిగించేటువంటి ప్రతి పరిస్థితిని మనము జయించగలుగుతామండి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ద్వారాలు తెరుస్తాడండి. ఎంత కఠినమైనవైనా కావచ్చు పరిస్థితులు, మనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఎంత బాధాకరమైనవైనా కావచ్చు, శ్రమలు ఎంత కష్టమైనవైనా కావచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు చేయలేనటువంటి కార్యం ఏది లేదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మొదటిగా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్యకి దేవుడి దగ్గర నుంచి మనకి జవాబు వస్తుంది. ఒకసారి యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పారసీకపు దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞిచి ఉన్నాడు. ఈ వాక్య భాగం చదివినప్పుడు మనందరికీ నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేల రాజుకో లేకపోతే యూదారాజుకో ఆజ్ఞాపించలేదు మందిరం కట్టించమని. ఒక అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజైన కోరేషుకు దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఇశ్రాయేలందరూ కూడా మరి బందీలుగా తేబడ్డారు, బబులోన్ ప్రాంతంలో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరేషుతో దేవుడు మాట్లాడినాడు. ఏమని తెలుసా? నా మందిరాన్ని కట్టించడానికి నువ్వు సహాయం చెయ్యి.
ఇక్కడ అన్య దేశస్థుడు అయినటువంటి కొరేష రాజు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసు, ఆకాశమందలి దేవుడని యహోవా లోకమందున్న సకల జనులు నాశనం చేసి, అన్యుడైనటువంటి కొరేష రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి, లోకంలో ఉన్న సకల జనులని దేవుడని యహోవా నా వశం చేశాడు, ఆకాశమందున్నటువంటి దేవుడైనటువంటి యహోవా మరి అద్భుతమైనటువంటి దేవుడని స్తుతిస్తున్నాడండి. అంతేకాకుండా దేవుడు నా మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. బందీలుగా ఉన్నటువంటి ఇస్రాయల ప్రజలకి, యూదా ప్రజలకు అతను చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళండి యెరూషలేంకి, తిరిగి దేవుని మందిరాన్ని కట్టించండి అని. మందిరం నిర్మించడానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఎంతో బంగారము వెండి అంతా కూడా ఖజానాలో ఏమైతే ఉందో అంతా కూడా తీసుకొని రమ్మని చెప్తాడు ఈ కొరేష రాజు. అంతేకాకుండా రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఏవైతే దేవుని మందిరములో ఉన్నటువంటి వెండి వస్తువులు బంగారు వస్తువులు అవన్నీ తీసుకొచ్చాడో అవన్నీ కూడా తిరిగి మరి దాన్ని ఎంత అయితే వెయిట్ ఉన్నాయో అవంతా కూడా వెయిట్ చెక్ చేసి కూడా తిరిగి వాళ్ళకి అప్పగిస్తాడండి కొరేష రాజు. మరి ఒక అన్యుడైనటువంటి రాజు దేవుడి పని చేయడానికి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు పని స్టార్ట్ చేయమని చెప్పి ఇశ్రాయేలును ప్రేరేపిస్తున్నప్పుడు మన విషయంలో దేవుడు చేయడా అండి కార్యాలు. తన పని చేసుకోవడానికి అన్య రాజులతో మాట్లాడినప్పుడు వాళ్ళే దేవుని యొక్క శక్తిని గ్రహించినప్పుడు మరి దేవుడి బిడ్డలుగా మనము ఎంత శక్తివంతమైనటువంటి దేవుడి ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను రుచి చూస్తూ కూడా ఇంకా నిర్లక్ష్యంగా మనకంటే అన్యులు చాలా బెటర్ అనిపిస్తుంది కదండి. కాబట్టి ఇంకా నుంచైనా కూడా మరి దేవుడి యొక్క కార్యాలు తెలిసినటువంటి మనము చింతిస్తూ కూర్చోక దేవుడి సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థనతో పాటు దేవుడి కార్యాలు కూడా మన జీవితంలో జరగాలి అంటే ఏ పని అయితే మనల్ని దేవుడు చేయమని చెప్తున్నాడో ఆ పనిని కూడా మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ అన్యుడైనటువంటి రాజుతో దేవుడి మందిరం నిర్మాణానికి నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు ఇతను ఏ విధంగా మరి దేవుని బిడల్ని పురికొల్పుతున్నాడో అలాగ మనం కూడా ఉండాలండి. ఈరోజు నీ జీవితంలో ఏ పనులైనా జరగకుండా ఆగిపోయి ఉన్నట్లయితే, ఏదైనా నువ్వు ప్రయత్నం చేస్తున్నా కూడా అది జరగకుండా నిలిచిపోయినట్లయితే, ఈరోజు కొరేష రాజుతో దేవుడు మాట్లాడినట్టుగా నీ పని జరిగించడానికి ఏ వ్యక్తితో అవసరమైతే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడండి. అయితే మనం చేయాల్సింది ఏంటి తెలుసా, చింతించి కూర్చోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా, ప్రార్థిస్తూ కూర్చోవాలి. ఒకవేళ ఇన్ని రోజులు నువ్వు చింతిస్తూ కూర్చున్నట్లయితే దానివల్ల వచ్చింది ఫలితం ఏం తెలుసా, జీరో. కానీ ఈరోజు నువ్వు ప్రార్థిస్తూ కూర్చున్నావు అనుకోండి, నీ జీవితంలో నువ్వు చూసేటువంటి అద్భుతాలు ఎప్పటికీ కూడా నువ్వు ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మోకాళ్ళ అనుభవం మనలో ఉండాలండి. చింతను జయించాలి అంటే మొదటిగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. చింతని మన జీవితంలో నుంచి ప్రాలద్రోల వేయబడాలి అంటే దేవుడి సన్నిధిలో కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఇస్రాయల్ చాలా ఉన్నారు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, అన్ని రాజుల చేత హింసించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, కష్టపెట్టబడుతున్నారు. అలాంటి సమయంలో దేవుడు రాజైనటువంటి కొరేషతో మాట్లాడినప్పుడు ఆ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు అడక్క ముందే పంపిస్తున్నాడు అండి. ఇక్కడ కొరేష రాజు, మీరు వెళ్ళండి యెరూషలేంకి, వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని కట్టండి, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు మందిరం కట్టించమని. కాబట్టి దేవుడికి ఏది అసాధ్యం కాదు, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థవంతుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నిరాశ పడుతూ కూర్చోక, దిగులు పడుతూ వేదన చెందుతూ నలిగిపోక. ఈరోజు ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో చింతకు కారణంగా ఉందో ఆ పరిస్థితి దేవుడి సన్నిధిలో అప్పగించు, దేవుడి వైపు చూడు. నీ ప్రతి చింతకి దేవుడు సమాధానం ఇస్తాడు, దాని నుంచి నీకు కంప్లీట్గా విడుదలిస్తాడు. విశ్వసిస్తావా మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలైనా చేయగలడని? నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలోకి ఇస్తారా? ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది, దేని గురించి కూడా చింతించొద్దని చెప్పావు. అలాగే గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఆనాడు ఇస్రాయల్ ప్రజల్ని బంధకాల నుంచి విడిపించిన దేవుడు, ఈరోజు ఏ చింత అనే బంధకాలని బిడ్డలున్నారో వాళ్ళందరినీ కూడా విడుదల చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.